ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్క్ ఐడియాస్. నేను దివ్యశ్రీ. నేను ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే మసాలా బియ్యపిండి రొట్టె. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పప్పుతో కానీ, గ్రేవీ కర్రీలతో కానీ, ఏదైనా మసాలా కర్రీలతో కానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా పిల్లలకి, ఎందుకంటే మనం దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ చాలా హెల్దీ కాబట్టి. ఇంకా ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. బియ్యపిండి రొట్టెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బియ్యపిండి, సాల్ట్, ఆయిల్, అలాగే ఆనియన్స్ని మనం ఫైన్గా పేస్ట్ చేసేసుకుంటాం. అలాగే పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసేసుకుంటాం. కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. అలాగే కొత్తిమీరని చిన్నగా కట్ చేసేసుకోవాలి. జీలకర్ర, పచ్చి శనగిత్తనాల్ని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇవి అలా అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్సే కాకుండా మీరు కావాలనుకుంటే, దీంతోపాటు మనం కావాలనుకుంటే ఇంకా గ్రేటెడ్ క్యారెట్, అలాగే ఏదన్నా తోటకూర కానీ పాలకూర కానీ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ కానీ ఈ ఇంగ్రీడియంట్స్ చాలు. ఇలా ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బియ్యపిండి రొట్టె కోసం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బియ్యపిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కొన్ని వేడి నీళ్లు కాంచుకొని, ఆ వాటర్లోకి మనం సాల్ట్, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినంత బియ్యపిండి యాడ్ చేసుకొని, ముందుగా చెప్పినాను కదా కట్ చేసుకున్న కరివేపాకు, పీనట్స్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నాను కదా, ఆ పౌడరు, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్టు, అలాగే కొత్తిమీర, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ, వేడి నీళ్ళతో తడుపుకున్నట్టయితే, పిండిని కలుపుకున్నట్టయితే రొట్టెలు అనేటివి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకొని వాటర్ అనేటివి చూసుకొని హాట్ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేటివి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా చేత్తో పిండిని అంతా మెత్తగా ఒత్తుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకుంటే మనకు రొట్టెలు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటూ పిండి ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఈ టెక్స్చర్లో రావాలి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకు రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ నానిచ్చినట్టయితే పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది. ఒక 15 మినిట్స్ నానిద్దాం. 15 మినిట్స్ నానిన తర్వాత రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిండి బాగా నానిన తర్వాత మనము రొట్టె చేసుకునే దాన్ని బట్టి పిండి ముద్ద అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా, ఇది మా అమ్మ వంట, బియ్యపు రొట్టె మా అమ్మ స్టైల్లో చేస్తుంది. చూడండి చాలా బాగుంటుంది ప్రాసెస్. ఇలా తీసుకొని ఇలా పిండి వేసుకొని రొట్టెని ఇలా తట్టుకోవాలి. ఇలా సైడ్ పిండిని అద్దుకుంటూ రొట్టె అనేది పిండిని బట్టి, మనం తీసుకునే పిండిని బట్టి రొట్టె అనేది సైజ్ వస్తుంది. ఇలా మెల్లగా చేత్తో తట్టుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుతో కానీ, లేకపోతే ఏదైనా నాన్ వెజ్తో కానీ, ఏదైనా గ్రేవీ కర్రీలతో కానీ, మసాలా కర్రీలతో కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎడ్జెస్ క్రాక్స్ లేకోకుండా క్లోజ్ చేసుకుంటూ ఇలా నీట్గా తట్టుకోవాలి. పెన్నం పెట్టుకొని పెన్నం వేడైతూనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొట్టెను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రొట్టె కాల్చుకోవాలి. ఇది సపరేట్గా రొట్టె పెన్నె అలానే వస్తాయి, ఆ పెన్నం అన్నమాట ఇది సపరేట్. ఇలా ఒక 15 సెకండ్స్ బాగా కాలిన తర్వాత వాటర్తో, లేదన్నా చేత్తో కాకుండా వేడి వస్తుంది కాబట్టి క్లాత్ తీసుకొని వాటర్తో అలా కాల్చుకోవాలి ఒక సైడు. అలా కాల్చుకున్న తర్వాత మెల్లగా రొట్టెని టర్న్ చేసుకోవాలి. అలవాటు అయిన వాళ్ళకి ఈజీగా వస్తుంది కానీ కొంచెం సైజు రొట్టె పెద్దది కాబట్టి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ బాగా రొట్టెను కాల్చుకోవాలి.
రొట్టెని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్టయితే టూ సైడ్స్ రొట్టె అనేది బాగా కాలుతుంది. ఇలా బాగా రొట్టె కాలేంత వరకు కాల్చుకోవాలి సన్న మీడియం ఫ్లేమ్లో. ఇలా టూ సైడ్స్ బాగా రొట్టె కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా నీట్గా బాగా కలర్ వచ్చేంత వరకు రొట్టెని బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా సలాక్తో ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా నీట్గా టూ సైడ్స్ కాల్చుకున్నాక రొట్టెని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇందాక రొట్టె పిండమన్నాను కదా, ఇది బ్లాక్ కలర్లో ఉండడం వల్ల మీకు అంత బాగా కనపడకపోవచ్చు. ఇది రొట్టె పిండము, రొట్టెల కోసం సపరేట్గా యూజ్ చేస్తారు. సో ఇది మసాలా బియ్యపు రొట్టె, ఎంతో ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఈ మసాలా బియ్యపు రొట్టె మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.